అల్లూరు జిల్లా రాంపచోడవరం స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు సిఐటియు ఆధ్వర్యంలో ఏజెన్సీలో అన్ని కార్మిక సంస్థలకు సంబంధించిన కార్మికులు, ఆశా వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు మొదలగు వారు పెద్ద ఎత్తున పాల్గొని స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు మానవహారంగా ఏర్పడి ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు. అనంతరం రోడ్ షోలో ద్వారా ఐటీడీఏ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. అనంతరం సిఐటియు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో సంఘటిత కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెన్షన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐటీడీఏ పిఓ సూరజ్ గానిరోను కార్మిక సంఘ నేతలు కలిసి మెమరాండాను సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు, అన్ని ఉద్యోగ సంఘాల కార్మికులు పాల్గొన్నారు. మేము గత 12 సంవత్సరాల నుండి సుమారు 20,000 మంది వీఓఏలుగా పనిచేస్తున్నాము. అది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలు కూడా ప్రభుత్వానికి అందించినటువంటి పని. ప్రతి పనిని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి వ్రాతపూర్వకంగా అధికారులకు అందిస్తున్నాం. కానీ ఈనాడు వీఓఏల యొక్క పదవిని తొలగించి వేరే వాళ్ళకు అప్పచెప్పేటటువంటి పని ప్రభుత్వం అయినా లేకపోతే అధికారులైనా చేపట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇవి తప్పించు జిల్లా నాయకుడిని ఈరోజు ఈ అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, భవన నిర్మాణం, వెలుగు యానిమేటర్లు అనేక సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితి, ఈ సమస్యలు అనేక పర్యాయాల అధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళ పరిష్కరించిన పరిస్థితి నెలకొంది. కానీ ఇంతమంది ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా రోడ్డు ఎక్కడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కనీస వేతనాలు అమలు చేయాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెన్షన్ సౌకర్యం కల్పించాలని జిల్లా నాయకత్వం ఈ రోజు అసంఘటిత రంగ కార్మికుల సమస్యల మీద మరి అన్ని రంగాల నుండి కూడా అన్ని జిల్లాల్లోనూ జిల్లా కలెక్టరేట్ ఆఫీసుల వద్ద, ఐటీడీఎల వద్ద కూడా ఒక కార్మికుల సమస్యల మీద మరి ఈ రోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు కనీసం 26,000 అమలు చేయాలని, అదే విధంగా బిల్డింగ్ కార్మికులందరికీ కూడా సంక్షేమ బడ్జెట్ ఓటు